హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రాత్రికి ఏ జిల్లాలలో వర్షాలు పడతాయి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం ఏ జిల్లాల మీద అధికంగా ఉంటుంది, తుఫాను ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈ రోజు సాయంత్రము లేదా రాత్రి సమయంలో వర్షాలు పడే జిల్లాలంటే గుంటూరు, కృష్ణా, అలాగే నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కర్నూలు, ఈ నాలుగైదు జిల్లాల్లో మాత్రం ఈ రోజు రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు పడవు గానీ ఒక మోస్తరు వర్షాలు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా ఈ రోజు రాత్రికి వర్షాలు పడకపోయే అవకాశాలు లేవు, కానీ రేపు పొద్దున లేదా రేపు మధ్యాహ్నానికి వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక మాదిరి వర్షాలు పడతాయి తప్ప అతి భారీ వర్షాలు గానీ భారీ వర్షాలు గానీ కురిసే అవకాశాలు. ఇక ఎప్పటి నుంచి మరి వర్షాలు పెరుగుతాయి అంటే, దాదాపుగా ఆగస్టు 7వ తారీఖు నుంచి భారీ వర్షాలు 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటాయి. దీనికి కారణం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అనేది గుంటూరు అలాగే కృష్ణా జిల్లాలకు చాలా దగ్గరగా రావడం వల్ల, ముఖ్యంగా రాయలసీమ అలాగే మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతూనే ఉంటాయి 20 రోజుల పాటు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 8వ తారీఖు నుంచి తెలంగాణలో వర్షాలు మొదలవుతాయి. మధ్యప్రదేశ్ కి సమీపంగా వస్తున్నటువంటి అల్పపీడనం అనేది డైరెక్ట్ గా తెలంగాణ మీదే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆగస్టు 8 నుంచి 10 రోజుల పాటు ఉంటాయి వర్షాలు.